ఇక హైదరాబాద్ శివార్లలోని గట్కేసర్లో జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారం చేపడుతుందని ఓ పక్క చెప్పిన సంతోష్ మరో పక్క తెలంగాణలో హంగు వస్తుందన్నారు. బీజేపీ టికెట్లు ఢిల్లీలో కాదు హైదరాబాద్లోనే ఖరారవుతాయని సంతోష్ చెప్పారు. అయితే హంగు వస్తే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రశ్న ఎదురవుతోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. అలా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని నిజం చేసినట్లు అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రైట్, మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మొత్తానికి బీజేపీ కీలక వ్యవహారాలకు సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ సమావేశానికి హాజరైనటువంటి సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగు వస్తుంది అని చేశారు. హంగు వస్తే తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే వాస్తవాలు చెప్పాలంటే ఈరోజు గట్కేశ్వర్ లో నిర్వహించినటువంటి స్టేట్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. అంటే ముఖ్యంగా రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారం చేపడుతుందని చెబుతూనే తెలంగాణలో హంగు వస్తుందనే మాట కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హంగు వచ్చిన పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్కడైనా హంగు ఏర్పడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ గా మరొక పార్టీతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలి, లేదంటే వేరే పార్టీలో గెలిచినటువంటి ఇతర ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కానీ ఏదైనా కమిట్మెంట్ ద్వారా కానీ వారిని పార్టీలో చేసుకొని వారితో కలిసి తర్వాత ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే నెలకొంటాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఎప్పటికీ కూడా కలిసే అవకాశం లేని నేపథ్యంలో బీజేపీకి ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు పెట్టుకొని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ తో కూడా కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలియజేస్తుందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇద్దరు కలిసే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇద్దరు కలిసే ఈ రాజకీయ కోణంలోనే ప్రవర్తిస్తారనే విషయానికి వాళ్ళు నిజమే అని చెప్పి ఆద్యం పోసినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ లో గెలవాలి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ లో గెలవాలి కావచ్చు. అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాతే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి హంగు ఏర్పడుతున్న పరిస్థితి ఇప్పటివరకు కూడా మొదటిసారి అయితే బీజేపీ నుంచి అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరే సొంతంగా 119 నియోజకవర్గాల నుంచి ఖచ్చితంగా మీరు 100 సీట్ల వరకు కూడా గెలిచి మేము ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఈ రోజు చెప్పారు.